ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారితో భేటీ అయ్యారని, వారి భేటీ వెనక ఆ ముగ్గురు బీజేపీ నాయకుల హస్తం ఉంది, వారు చక్రం తిప్పబట్టే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు గారితో భేటీ అయ్యారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, అసలు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు గారితో భేటీ అవ్వడానికి కారణం ఏంటి, భారతీయ జనతా పార్టీలో జరగబోతున్నటువంటి ఆ అనూహ్యమైనటువంటి పరిణామాలేంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారితో ఈరోజు భేటీ అయ్యారని, కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబుతో భేటీ అవ్వడం వెనక ఆ ముగ్గురు భారతీయ జనతా పార్టీ నేతల హస్తం ఉంది, వారు చక్రం తిప్పబట్టే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది, ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో? సో భారతీయ జనతా పార్టీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోవర్ట్లో ఉన్నారు. ఇది బాగా ప్రచారం జరుగుతున్నటువంటి అంశం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మొత్తం జరుగుతుంది. దానికి బలం చేకూరేలా ఇటీవల జరిగినటువంటి నెయ్యి కల్తీ విషయంలో ఆ బ్యాచ్ ఎవరో కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, అభిప్రాయం వ్యక్తం చేయలేదు. సో ఆ బ్యాచ్ ఎవరనేది అందరికీ తెలుసు. సో వాళ్ళు ఇప్పుడున్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మారితే బాగుండు, ఆవిడ నుంచి అధ్యక్ష బాధ్యతలు తొలగిస్తే బాగుండు బీజేపీ అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు అనేది వాళ్ళ గ్రూప్లో నడుస్తున్నటువంటి చర్చ. ఓకే. దానికి సంబంధించి ఆల్రెడీ అనేకమైనటువంటి కంప్లైంట్లు తెర వెనుక పెట్టారు. ఆవిడ మీద చాలా కంప్లైంట్స్ అధిష్టానానికి చేరవేశారు అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే ఆవిడ కూడా అది మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ, ఇలాంటివన్నీ కూడా చెప్తూ వచ్చారు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మేరకు వాళ్ళు నడుస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తరఫు నుంచి ఒక లీడర్ని ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మర్చిపోకుండా స్ప్రెడ్ చేస్తున్నారు పేరు, ఆల్టర్నేటివ్ పేరు, పురంధరేశ్వర గారికి ఆల్టర్నేటివ్ పేరు ఎవరిదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు బహుశా ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పదవి ఆశిస్తున్నారో లేదో మరి తెలియదు, బట్ ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అప్పట్లో పిసిసి అధ్యక్ష పదవిని ఆశించారు, అది రాకపోయేటప్పటికి పార్టీ మారారు, పార్టీ మారి బీజేపీలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికి కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడలు ఆ పార్టీకి ఉన్నాయి, ఆయా పార్టీలు పనిచేస్తున్నాయి. జనసేన పార్టీ జనసేన విస్తరింపజేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది, బీజేపీ తన పార్టీని విస్తరింపజేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎలాగో ఎస్టాబ్లిష్డ్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ బీజేపీ యొక్క టార్గెట్ ఏంటి, 2024 ఎన్నికలకు ముందు కింగ్ కావాలి లేదా కింగ్ మేకర్ కావాలి. కింగ్ ఏమో తెలంగాణలో, కింగ్ మేకర్ ఏమో ఆంధ్రప్రదేశ్లో కావాలనేది వాళ్ళ టార్గెట్. తెలంగాణలో కింగ్ కాదు కదా, బొంగు కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, కింగ్ మేకర్ కావాలనుకున్నారు, బట్ కింగ్ మేకర్ కావాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రజలు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా 164 సీట్లు కూటమితోటి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఓన్గా అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత బలం ఇచ్చేశారు. అవును. కాబట్టి అక్కడ కూడా కింగ్ మేకర్ కాదు, బొంగు మేకర్ అయిందట. అసలు బీజేపీ అక్కడ పర్సంటేజ్ ఎంత, ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ 0.5% ఉందని చెప్పి అప్పట్లో వేసినటువంటి అంచనా. అదేదో తెలుగుదేశం పార్టీ నీడ నుండి గెలిచింది. సరే, తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భావించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అని అంటే కేంద్రంలో సపోర్ట్ కావాలి, కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలన్నీ చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని వ్యతిరేకించి పోయినందువల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా కేంద్రంలో సపోర్ట్ లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి త్యాగాలకు సిద్ధపడాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళకి
ఎంపీలు ఒక 4-10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలను కేటాయించారు కూటమిలో. ఆ 4 ఎంపీలకు సంబంధించిన అభ్యర్థులు లేక మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుని కొంతమందిని పెట్టారు. ఎమ్మెల్యేలు 10 మందిని పోటీ చేసేవాళ్ళు లేక మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుని కొంతమందిని పోటీ చేయించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీని విస్తరింపజేస్తాను, బీజేపీని మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావాలి, బీజేపీ కింగ్ మేకర్ కావాలి లేదంటే కింగే కావాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్లుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్ టార్గెట్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? కూటమి అనేది చీలిపోవాలి. కూటమి ఉన్నంత వరకు మనుగడ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆ పార్టీ యొక్క అభిప్రాయం. దాన్ని ఆ మేరకు చర్చ కూడా జరుగుతుంది అంతర్గతంగా ఆ పార్టీలో. కాబట్టి ఫస్ట్ ఏంటి, ఈ కూటమిని చీల్చాలంటే బీజేపీలో చిచ్చు పెట్టాలి, జనసేనలో పెట్టాలని చూశారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎందుకు కాకూడదు అనేది, పవన్ కళ్యాణ్ గారు అసలు నాకు సీఎంఏ వద్దన్నారు. దాంతో అసలు జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ విడిపోయే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోయే అవసరం లేదు, ఆ రెండు పార్టీలు మనం వేరు చేయలేమని చెప్పి అభిప్రాయానికి వచ్చిన తర్వాత బీజేపీని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుల నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, రకరకాల కంప్లైంట్ చేసి పురంధరేశ్వర గారిని అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ముందుకు తీసుకెళ్లారు. బీజేపీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రయారిటీ ఇస్తుంది కదా, ఎందుకంటే కేంద్రంలో కీలకమైనటువంటి భాగస్వామి కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా బీజేపీ అధ్యక్షుని మార్చేస్తారా? మాట అయినా చెప్తారు కదా. సో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ పొలిటికల్ ఇష్యూ అయినప్పటికీ నీకు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కదా వాళ్ళు ప్రభుత్వంలో. సో ఒక మాట అయితే చెప్తారు కదా. బహుశా చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పకుండా ఉండడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా కలిశారా చంద్రబాబు నాయుడు గారితో అనేది ఒకటి వినిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం పెడితే కనుక ఈ పోస్ట్ రాదేమో అనే ఉద్దేశంతో బహుశా కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసి ఉంటారు అనేటువంటి టాక్ నడుస్తుంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కనుక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో అప్పచెప్తే ఇప్పుడున్నటువంటి 0.5 కాస్త 0.1కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు సపోజ్ ఆయనకి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారు అనుకున్నాం, ఆయన మీద ఏం క్యాంపెయిన్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇతను రాష్ట్రానికి ద్రోహితను, ఇతను చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం విడిపోయేలాగా బిల్లు పెట్టి ఏకగ్రీవంగా పంపించింది ఇతనేను, ఇతను రాష్ట్రానికి ద్రోహి కాబట్టి అందుకే చెప్పు గుర్తుతో అప్పట్లో సమైక్యాంధ్ర పార్టీ పెడితే ఆయనతో పాటు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయినటువంటి అతను, ఇతను అసలు రాష్ట్రం విడిపోవడానికే కిరణ్ కుమార్ రెడ్డి కారణం అని చెప్పి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని ఎఫెక్టు కూటమి మీద కూడా పడుతుంది. కాబట్టి కూటమి నష్టపోయేటువంటి అవకాశం ఉంది. బహుశా ఆ పని ఢిల్లీ పెద్దలు చేస్తారా అని అంటే చేస్తే కనుక నష్టపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు చెప్పేటువంటి మాటని విని వాళ్ళు కనుక అధ్యక్షురాలని మార్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కనుక ఇస్తే నెక్స్ట్ క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది అది. ఆ రోజు ఏం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి. ఆయన చేసింది ఏంటి, బిల్లును పాస్ చేయించి. ఇప్పుడు మీరు కనుక రోసీ గారి ఇంటర్వ్యూ కనుక చూస్తే, ఆర్కే గారు చేసినటువంటి ఇంటర్వ్యూ ఓపెన్ హార్టెడ్ ఆర్కేలో, బిల్లు పాస్ చేసి పంపించండి రాష్ట్రం విడగొట్టేదానికి అని చెప్పేసి ఆ రోజున ఏఐసీసీ చెప్తే, సోనియా గాంధీ గారు చెప్తే, నా వల్ల కాదమ్మా నేను పాస్ చేసి పంపించలేను అని చెప్పి చెప్పారంట కరాఖండిగా. ఎవరు? రోసీ గారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు, ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసి పంపించారు అక్కడికి. ఆ విధమైనటువంటి స్ట్రాటజీని ప్లే చేసి బిల్లును పాస్ చేసి పంపించారు. అసలు యాక్చువల్గా ఆయన చేయాల్సింది ఏంటి, అసలు యాక్చువల్గా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకుంటే ఆయన చేయాల్సిన పని ఏంటి, డిజాల్వ్ చేయాలి గవర్నమెంట్ని. గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి నువ్వు ఎలక్షన్కి వెళ్ళినట్టయితే ఎలక్షన్ తర్వాత ఏం జరిగి ఉండేది, నువ్వు ఎలక్షన్ డిజాల్వ్ చేయకుండా ఏకగ్రీవంగా బిల్లుని పాస్ చేసి నీ కేంద్రానికి పంపించావు. కేంద్రానికి పంపిస్తే ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆ అసెంబ్లీలో పాస్ చేశారు కాబట్టి మేము పార్లమెంట్లో చీకట్లో దీన్ని ఆమోదించినా చెల్లిద్ది అని చెప్పేసి చీకట్లో వాళ్ళు రాష్ట్రాన్ని విడదీశారు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ని రివీల్ చేసి ఇతను ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని ముద్ర వేసే అవకాశం ఉంది కిరణ్ కుమార్ రెడ్డికి. దాని ఎఫెక్ట్ బీజేపీ మీద పడే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, అతనికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాల. కాంగ్రెస్ పార్టీలో చేరాడు కదా ఇతను. అవును. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ఈయన ఏం చేశారు, కొత్త పార్టీ పెట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆయనతో పాటు అందరికీ డిపాజిట్ లేకుండా చేశారు ఆయన పార్టీలో పోటీ చేసినటువంటి వాళ్ళకి. ఆ తర్వాత ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు.
కాంగ్రెస్ పార్టీలో చేసి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తే ఇవ్వలా. ఆ తర్వాత ఏం చేసారు, బీజేపీలో చేశారు. బీజేపీలో చేరి ఏమన్నారు, ఫస్ట్ తెలంగాణలో రాజకీయం చేస్తారాయన, తెలంగాణ బీజేపీకి అని అన్నారు. తెలంగాణ వాళ్ళు ఒప్పుకోవాలి ఆయన్ని. తెలంగాణ వాళ్ళు ఒప్పుకోకపోగా ఆయన అవమానించారు చాలా సందర్భాల్లో, వేదిక మీద కూడా రాకుండా. ఆ తర్వాత ఏం చేశారు, ఈయన ఆంధ్రప్రదేశ్ వైపు చిన్నగా సర్దుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వైపు సర్దుకుని ఆయన ఏం చేశారు, రాజంపేటలో పోటీ చేశారు. రాజంపేటలో పోటీ చేసి కూటమి అభ్యర్థులు అందరూ తేలిగ్గా గెలిస్తే, ఈయన మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి రాజకీయపరమైన నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి లీడర్ అయ్యుండి కూడా ఆయన రాజంపేట నుంచి ఎంపీగా గెలవలేకపోయాడు. కాబట్టి ఈయన రాజకీయంగా ఒకవేళ ఈయన గనక ప్రమోషన్ ఇచ్చి అధ్యక్ష పదవి చేస్తే అన్ని రకాలుగా బీజేపీ పార్టీని, బీజేపీ పార్టీతోటి బీజేపీతో ఉన్నటువంటి కూటమిని మొత్తాన్ని రాజకీయంగా నష్టం చేకూర్చేదానికి ఒక పెద్ద ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఆయన వేసినటువంటి ప్లాన్లో కనుక వీళ్ళు పడితే మొదటికే మోసం వస్తుంది బీజేపీకి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకుంటాం.